ఇంకో ఆయన వచ్చాడు పక్కన ఇరిగేషన్ మంత్రి గారు, పచ్చ చొక్కా వేసి కూర్చున్నాడు. నిమ్మల రామానాయుడు గారు బాగా స్టడీ చేసే మనిషే. నేను శాసనసభలో కూడా చూసి ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు. ఇవాళ ఇరిగేషన్ మంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు? కారణం ఒకటే, ఆయన ఇంకా అర్థం కాల, అర్థం చేసుకుంటాడు. నేను చెప్పాను చాలా క్లిష్టమైంది అర్థం కాదు అని. నీకు కూడా చాలా అర్థం కాల, ఇంకా నాకు అర్థమైంది, పెద్దవాడు అనలేదు కానీ నీకు కూడా ఇంకా అర్థం కాలేదు. ఎందుకని అర్థం కాలేదంటే 41.15 ఫస్ట్ స్టేజీ, 45.72 సెకండ్ స్టేజ్ అనే దాని మీద నిన్ను ప్రశ్నలు అడిగితే దాన్ని స్టడీ చేయాలనేటువంటి మాట మీరు మాట్లాడారు. నేను ఏమిటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మమ్మల్ని పూర్తి చేయలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు, మరి మీరిచ్చిన మాటను ఏ విధంగా సమర్థించుకుంటారు? నెంబర్ 1. నెంబర్ 2, మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారి ఇవాళ శ్వేతపత్రం మీద ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కానీ, వారు చెప్పినటువంటి ఉపన్యాసం కానీ, వారు చెప్పినటువంటి లెక్కలు కానీ ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. ఆత్మవిశ్వాసం లేదు, అన్ని తప్పులు చెబుతున్నా అనేటువంటి భయం రూపలుంది. అందువల్ల అట్ట మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడు పూర్తి చేస్తారు అంటే దానికి సమాధానం లేదు. ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సోమవారం ఇంకా పోలవరం వెళ్ళాలని చెప్పేశాడు ఇవాళ. వీళ్ళు ఏం చేయలేను ప్రతి సోమవారం వెళ్ళి, అదేమంటే విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసేశాడు, కాంట్రాక్టర్ మార్చేశాడు. కాంట్రాక్టర్ మార్చేయడంతో విధ్వంసం జరిగిపోయింది. నేను ఒకటి మనవి చేస్తున్నా, చరిత్రలో అఫ్కోర్స్ మీరు గెలిచి ఉండొచ్చు, నాలుగోసారి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు, వయసులో నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా, జగన్మోహన్ రెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు మీద పెద్దవారు కావచ్చు, కానీ అసత్యాలు మాట్లాడితే మీరు ఎంత బలంగా గెలిచున్నా ప్రజలు నమ్ముతారని మాత్రం దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇవాళన్నీ పచ్చి అవాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం విషయాన్నంతా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం మీద, మరి మాట్లాడితే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి విధ్వంసం చేసేశారు అనేటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేయబట్టే మేము మా 5 సంవత్సరాల కాలంలో కూడా మేము పూర్తి చేయలేకపోతున్నాం అనేటువంటి చేతులు పైకెత్తేటటువంటి కార్యక్రమం ఇవాళ మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. ఇక్కడ టోటల్గా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎస్, నేనే చెప్పానే, నేను అర్థం చేసుకున్నాను, ముందు అర్థం కాలేదు, అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇది ఆలస్యం అవుతుందని చెప్పాను, తర్వాత నేను కూడా చెప్పాను. కారణం ఏంటి? మీరు చేసిన తప్పిదాల వల్లనే ఇవాళ ఈ ప్రాజెక్ట్ సర్వనాశనం అయ్యింది అని ఖచ్చితంగా నిరూపించగలదని మనవి చేస్తున్నా. మా మీద నెట్టేయటం కాదు, ఇవాళ మీరు అధికారంలో ఉన్నారని ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పిదాల వలన, ప్రోటోకాల్ మీరు ప్రారంభించకపోవటం వలన, ప్రయత్నం చేయకపోవటం వలన, ముందు కట్టవలసింది వెనక కట్టవలసింది ముందు కట్టడం వలన ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది. ఎవరన్నా నిపుణుల్ని కనుక్కోండి, మీ దగ్గర నిపుణులు ఉన్నారు కనుక్కోండి, రహస్యంగా పిలిచి డైరెక్ట్గా అడగరు కానీ, నారాయణ రెడ్డి గారని ఆయన ఈఎన్సీ ఉన్నాడు, వెంకటేశ్వరరావు గారని సలహాదారుడు ఉన్నాడు, వాళ్ళిద్దరికి బాగా తెలుసు, వాళ్ళని పిలిచి అడగండి గదిలోకి. అయ్యా ఏంటి అసలు వాస్తవం ఏంటి చెప్పండి అని అడగండి, మీకు చెప్పడానికి భయపడతారు వాళ్ళు, ఎందుకంటే మీరు నాలుగోసారి ముఖ్యమంత్రిగా కాబట్టి ఉన్నారు కాబట్టి. వాళ్ళని అడగండి, చెప్తారు ఎందుకు జరిగిందో, డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు కొట్టుకుపోయిందో. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఇష్యూ, మేమేమీ చేయలేదు, కాలయాపన చేశాం. నేను మనవి చేస్తున్నాను, మేము అద్భుతమైన పురోగతిని ఈ 5 సంవత్సరాల కాలంలో, అనిల్ గారు ఉన్నప్పుడు కానీ నేనున్నప్పుడు కానీ, పురోభివృద్ధిని తీసుకొచ్చినటువంటి వ్యక్తులమని కూడా మనం చిత్తశుద్ధిగా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలనే తపనతో పనిచేశాం, తప్ప బిల్లులు చేసుకుని డబ్బులు కాజేయాలని పనిచేయలేదు. గుర్తుపెట్టుకోండి, నేను కొన్ని ప్రశ్నలు అంతకు ముందు అడిగాను,
ఇప్పుడు కూడా అడుగుతాను. ఇవాళ కాబట్టి ఏంట్లే ఆ రాంబాబు ఆంబోతు వాడికి చెప్పేది అనుకోకుండా చెప్పే ప్రయత్నం చేయండి. మీ చిత్తశుద్ధిని పరిశీలించుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ, ఇంకా చూపిస్తాను మీకు కావాలిస్తే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం విడిపోయింది, దురదృష్టం, హైదరాబాద్ లాంటి మహాపట్టణం మనకు రాలేదు, అందువల్ల కేంద్రంలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, పోలవరం అనేది జీవనాడి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినప్పుడు దాని కేవలం అదేదో సింపుల్గా 2,000 కోట్లు 3,000 కోట్లు అయిపోయేది, ఇప్పుడు పెరిగింది. కాబట్టి ఈ ప్రాజెక్టును ఒక రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదు కాబట్టి వారికి ఒక తాయిలం ఇద్దాం అని, ఇది జాతీయ ప్రాజెక్ట్, కేంద్ర ప్రభుత్వమే ప్రతి పైసా ఇచ్చి పూర్తి చేసి మీకు ఇస్తుంది అని విభజన చట్టంలో పెట్టారు. అవునా కాదా చెప్పండి. ఇది అంటే ఏమిటి ఈ ప్రాజెక్టు?